नमस्ते एक्सप्रेस न्यूज़ की स्वागत। విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగంపై ఆశలు వదులుకోవాల్సిందేనని డిఆర్డీఏ సిబ్బందిని హెచ్చరించిన కలెక్టర్ దినేష్ కుమార్. డిఆర్డీఏలో అమలవుతున్న పథకాలపై సమీక్షించిన కలెక్టర్. అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీ నాయకులకు లేదన్న మేయర్ గంగాడ సుజాత. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిఘా. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు. పొగాకు రైతుల సంక్షేమానికి పొగాకు బోర్డు కృషి చేస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ ఒంగోలు ఇన్ఛార్జ్ ఆర్ఎం డాక్టర్ ఎం కృష్ణశ్రీ. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి వడ్డీ లేని రుణం అందజేస్తున్నామని వెల్లడి. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తాగునీటి పైపులను మరమ్మతుల పనులను పరిశీలించిన మేయర్ గంగాడ సుజాత. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు త్రాగునీటి సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్న మేయర్. నగరంలోని 18వ డివిజన్ చెరుకుమ్మపాలెంలో పర్యటించిన మేయర్ గంగాడ సుజాత. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత పథకం కింద ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిలను అందిస్తామని వెల్లడి. ఏపీ న్యాయ బ్రాహ్మణ వైద్య కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవం. కాపు కళ్యాణ మండపంలో మంగళ వాయిద్యాలతో నాద నీరాజనం. తమను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ కింద తీసుకురావాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ 108 సిబ్బంది ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా. ధర్నాలో పాల్గొన్న జిల్లాలోని 108 ఉద్యోగులు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నైపుణ్య శిక్షణ. వివిధ స్వయం ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా శిక్షణలు. ఒంగోలు ఐటీఐ కళాశాలలో స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు. నెల్లూరు బస్టాండ్లోని డిఆర్ఆర్ఎం స్కూల్లో జరుగుతున్న ఆర్ఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు. ఆర్ఎస్ఆర్ క్రికెట్ పోటీలో నిర్వహించిన చిక్కాల కిరణ్ కుమార్. ఈ నెల 20-22 తేదీలలో శ్రీకాకుళంలో జరిగే అథ్లెటిక్స్ స్కూల్ గేమ్స్ స్టేట్ మీట్కు డిఆర్ఆర్ఎం స్కూల్లో సెలక్షన్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల నుండి ఎంపికైన అండర్-14 అండర్-17 విద్యార్థిని విద్యార్థులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 12వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులు. వట్లపాడు గ్రామంలో వేయించేసిన అవధూత శ్రీ గుత్తికొండ రామయోగయ స్వామి తిరునాళ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి. ఎంపీపీ పటాపంచుల కోటేశ్వరమ్మ అధ్యక్షతన టంగుటూరు మండలం సాధారణ సర్వసభ్య సమావేశం. సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ వివాదం. సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల ఆటల పోటీలు. రెండవ రోజు మహిళలకు లెమన్ అండ్ స్పూన్, మ్యూజిక్ చైర్స్, అంతాక్షరి పోటీలు. నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద గల శ్రవణాలయ స్పీచ్ హియరింగ్ సెంటర్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సాంప్రదాయమైన వస్త్రాలు ధరించిన చిన్నారు. అసంఘటిత రంగంలోని వ్యాపారులకు జగనన్న తోడు పథకం ఒక వరం లాంటిదన్న కలెక్టర్ దినేష్ కుమార్. కలెక్టర్ కార్యాలయంలో జగనన్న తోడు చెక్కు పంపిణీ చేసిన కలెక్టర్. ఎన్జీఓ కాలనీలోని విజ్ఞాన్ టెక్నో స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. సాంప్రదాయంగా చిన్నారులకు భోగిపళ్లు పోసి సాంస్కృతిక కార్యక్రమాలు. ఇది ఇవాళ ఎక్స్ప్రెస్ న్యూస్. నమస్తే.